గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు అర్చక స్వామికి గోత్రంతో పాటు యజమాని పేరు చెప్తే సరిపోతుందా? ఇంటిల్ని పాదే అందరి పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికీ కూడా మనలో చాలామందికి అంటే అధునాతన తరంలో అసలు గోత్రం అంటే ఏంటండి? ఇప్పటికీ నాకు చాలా బాధ కలిగింది వ్యక్తిగతంగా కూడా ఏంటంటే, మీ అమ్మ పేరేంటంటే పాపం చెప్తాడు, నాన్న పేరేంటంటే చెప్తాడు, మరి అది కూడా చెప్పేవాళ్ళు ఉన్నారని ఇప్పటికి నేను అనుకుంటున్నా. నాన్న నాన్న పేరేంట్రా అంటే చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 100కి 50 మంది చెప్తారేమో. ఆ నాన్నకి నాన్న పేరేమిట్రా అసలు చెప్పరు. నాన్నకి నాన్న పేరు, లేకపోతే అమ్మకి నాన్న పేరు, అమ్మ నాన్నకి నాన్న పేరేంటే వాడికి తెలియదు. వాడికి ఎందుకు తెలియదు అంటే అమ్మ చెప్పలేదు, ఆ నాన్న చెప్పలేదు, అలా చెప్పేటువంటి పరిస్థితి వీళ్ళకి ఆ కుటుంబంలో రాలేదు. అంటే పూర్వీకుల స్మరణ జరగట్లేదు ఇళ్లల్లో. అందుకే నేను పెళ్ళిళ్ళు చేసేటప్పుడు 7 తరాలు చూసేటువంటి వాళ్ళు, కనీసం 3 తరాలైనా చూసే చూడాలి. అంటే నాన్న, ఆ నాన్నకి నాన్న, ఆ నాన్నకి నాన్న, కనీసం ఇళ్లల్లో ఆ ఫోటోలు. మన సంప్రదాయం చెప్తోందమ్మా ఆ ఫోటోలు అంటే నా వేరే పిల్లలకి చూపించాలి. కనీసం అక్కడ మనం ఇంట్లో కనుక వేళ్లాడ తీస్తే ఆ పిల్లలు వీళ్ళు ఎవర్రా అని చెప్పి అడుగుతారు, అమ్మని అడుగుతారు, నాన్నని అడుగుతారు, ఇదిగోరా తాతయ్య, ఆ తాతయ్యకి నాన్నరా వీడు అని చూపిస్తే అప్పుడు వాళ్ళ పేర్లు వీళ్ళకి గుర్తుంటాయి. అటువంటి సంప్రదాయం క్రమక్రమంగా క్షీణమై అవుతుంది. సరే, ఈ గోత్రం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి దాన్ని నేను ప్రస్తావిస్తున్నా. గోత్రము అని అంటే మొట్టమొదట మన వంశం, ఫలానా వంశంలో నువ్వు పుట్టావు, ఈ వంశానికి మూల పురుషుడు అంటూ ఒకడు ఉంటాడు, వాడిని గోత్రీకుడు అంటారు. ఆత్రేయ సగోత్రీకుడు అంటే ఆత్రేయ వంశంలో, ఆత్రేయ సగోత్రంలో పుట్టినటువంటి వాడు భారద్వాజ సగోత్రీకుడు. భారద్వాజ అంటే వీళ్ళ మూల పురుషుడు భారద్వాజుడు, ఆ గోత్రంలో పుట్టినటువంటి వాడు అది చెప్పుకోవాలంటే పూర్వీకుల స్మరణ ఎందుకు చేయాలండి? కృతజ్ఞత. నాన్నని ఎందుకు స్మరించాలండి? కృతజ్ఞత. అమ్మని ఎందుకు స్మరించాలి? కృతజ్ఞత. ఎందుకంటే తాతయ్య తాతయ్యని ఎందుకు స్మరించాలండి? వాళ్ళు లేకపోతే నువ్వు లేవుగా. వాళ్ళంటూ ఉండటం, వాళ్ళంటూ ఒక ఇల్లు లాంటిది ఏదో ఇచ్చారు, లేకపోతే ఇవ్వకపోయినా నీకు శరీరాన్ని ఇచ్చారు కదా వాళ్ళు, మీ అమ్మ రావడానికి కారణం వాళ్లే కదా. కాబట్టి వాళ్ళని స్మరించుకో నీకు, ఎందుకంటే వాళ్ళని పితృదేవతలు అంటారు. లోకంలో మామూలు దేవతలకి కోపం వచ్చినా ఏదో రకంగా శాంతి కలిగి మనం వాళ్ళని ఉపశమింపజేయచ్చట, కానీ పితృదేవతలకు గన కోపం వస్తే, పితృదేవతలు అంటే వేరే వాళ్ళు కాదమ్మా, మన తాతయ్యలు, మన తాతయ్య నాన్న ఎవరైతే ఉంటారో వాళ్ళు పితృదేవతలు అంటారు, వాళ్ళకు గనక కోపం వస్తే వాటిని ఆపేటువంటి వాళ్ళు ఎవరు లేరట, శాపం పెడతారట. అందుకే కొన్ని కుటుంబాలు ఇప్పటికి కూడా అంత రకం తెలియనటువంటి బాధలతోటి, తెలియని రోగాలతోటి, అందుకే దుర్భిక్షంతోటి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అందువల్ల గోత్రం పేరు చెప్పుకునేటప్పుడు యజమాని పేరు ఒక్కటి చెప్తే చాలు. ఇక్కడ స్మరణ ఎందుకు చేస్తారంటే ఆ గోత్రంలో ఫలానా వాడు ఆత్రేయస గోత్రోద్భవస్య, ఫలానా పతంజలి నామధేయస్య అని నా ఒక్క పేరు చెప్తే చాలు మొత్తం కుటుంబానికి. ఎందుకంటే చెట్టులో చెట్టు పేరు చెప్తే చెట్టుకు ఉన్నటువంటి కొమ్మలు అన్నీ కూడా అందులో అంతర్భాగమే. ఆ ఇంటి యజమాని పేరు చెప్తే మొత్తం వస్తారు, ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు. అంతేగాని ఆ మొత్తం నేను డబ్బులు ఇస్తున్నాను కదా, నేను 150 రూపాయలు ఇస్తున్నాను, లేకపోతే నేను 500 రూపాయలు ఇస్తున్నాను, పూజారి స్వామివారు, అర్చక స్వామివారు, మొత్తం మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పండి అని పాపం ఆయన్ని విసిగించకూడదు. ఇలా వచ్చినటువంటి ఆ 50 మంది 60 మంది మొత్తం ఇంట్లో ఉన్న అందరి పేర్లు చెప్పారనుకోండి, పాపం ఆయనకి చెప్పడానికి అక్కడ సమయం చిక్కదు, మా విసిగించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి యజమాని పేరు ఒక్కటి చెప్తే, చెట్టు పేరు చెప్తే మొత్తం అన్నీ ఎలా వస్తాయో, యజమాని పేరు చెప్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామివారి దగ్గరికి వచ్చినట్టుగా చెప్పినట్టే లెక్క, అందరికీ పుణ్యం పంచబడుతుంది.